ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ తిరునిలయం బాలాజీ సేవలో టీటీడీ ఈవో డైరీలు క్యాలెండర్ల విక్రయాల తీరు పరిశీలన. కడపలో కన్యకా పరమేశ్వరిదేవికి అభిషేకోత్సవం. సుగంధ ద్రవ్యాల్లో అమ్మలగన్న అమ్మ అనుగ్రహం. శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి పూజోత్సవం. ధర్మవరంలో త్రయాహ్నిక గోవిందమాల ఉత్సవాలు. భాగ్యనగరం బడంగపేట్లో ఆకట్టుకునే గుహాలయం స్వయంభూగా భక్తులను అనుగ్రహిస్తున్న వెంకటేశ్వరుడు ప్రత్యేక కథనం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీఓ డాక్టర్ సాంబశివరావు ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న ఈవోకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం తిరునిలయం ప్రాంగణంలో టీటీడీ డైరీలు క్యాలెండర్ల విక్రయాల తీరును ఆయన పరిశీలించారు. తిరునిలయంలో సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. కడప నగరంలోని అమ్మవారి శాలలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి విశేష అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని బంగారు చీరతో శోభాయమానంగా అలంకరించారు. అలాగే అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక గోపూజ చేసి అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి పూజోత్సవం జరిగింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి త్రయాహ్నిక గోవింద ఉత్సవాలలో భాగంగా జరిపిన తులసి పూజోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. శ్రీ గోవింద మాలాధారణ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ఈ నెల 25 వరకు నిర్వహిస్తారు. ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ తులసి పూజోత్సవం జరిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసిన గుహాలయం భాగ్యనగరంలోని బడంగపేటలో భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం నుంచి మోక్షనగరి కాశీకి సొరంగ మార్గం ఉన్నట్లుగా ప్రతీతి. 6 శతాబ్దాల కిందటి ఈ ఆలయ వైశిష్ట్యంపై ధనుర్మాసం పుణ్యవేళ ఓ ప్రత్యేక కథనం మీకోసం. స్వయంభూగా గుహ అంతర్భాగంలో ఏకశిలపై శ్రీ మహాలక్ష్మితో కలిసి వెలిసిన బడంగపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట వరప్రదాయనిగా విరాజిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే శంకు చక్ర వరద కటిహస్తాలతో హృదయంలో శ్రీదేవి భూదేవులతో దివ్యాలంకార శోభితుడైన తిరుమల శ్రీనివాసుడే కనుల ముందు సాక్షాత్కరిస్తాడు. ఏ తావులో వెలిసినా ఆ స్వామి ఆపద మొక్కులు వాడిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా వైభవపేతంగా దర్శనమిస్తారు. అలాగే బాలాపూర్ సమీపంలోని బడంగపేటలో 100 ఏళ్ల క్రితమే స్వామికి కోవెల నిర్మించారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన వైనం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉంది. ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉండే ఈ క్షేత్రంలో స్వామి స్వయంభూగా అవతరించినప్పుడు కొండరాయి పగిలి గుహ అంతర్భాగం వలె దారి ఏర్పడింది. ఈశాన్యం వైపు గుహ లోపల దివ్య మంగళ స్వరూపంతో స్వామివారి మూలమూర్తి దర్శనమిచ్చింది. నాటి నుండి నేటి వరకు భక్తుల మొర ఆలకించి వారి కోరికలు నెరవేర్చే కొండంత దేవుడిగా పేరు పొందారు. ఈ సంఘటనకు చిహ్నంగా ఒక స్తూపాన్ని నిర్మించారు. ప్రతి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి, శరణ్ నవరాత్రులు, ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతాయి. ఈ ఆలయ పుష్కరిణి కాశీ బుగ్గ అంటారు. కాశీ నుంచి ఇక్కడి వరకు సొరంగ మార్గముందని ప్రతీతి. కోనేరులోనే చక్రస్నాన మండపం, పక్కనే రామానుజ మండపం ఉన్నాయి.
అర్జునోత్సవాల్లో స్వామిని ఇక్కడే వెంచేపు చేస్తారు. కోనేరు పక్కనే నృత్యసంగ్రహణ మండపం ఉంది. బడంగుపేట పంచాయతీ వద్ద గరుడ మండపం, రథశాలలు కనిపిస్తాయి. ఇక్కడ మరో విశేషం ఏమంటే క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. మూల విరాట్టు అభయహస్తం కింద శివలింగం ఉంటుంది. అయితే రోజు అభిషేకం చేయడం సాధ్యం కాదు కాబట్టి పక్కనే కాశీబుగ్గ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఆరు తరాల నుంచి ఒకే వంశీకుల అర్చనలు జరుగుతున్నాయి. ఈ ఆలయం ప్రకృతి రమణీయత, సుందర దృశ్యాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉంది. ఈ ప్రాచీన క్షేత్రాన్ని పవిత్రమైన ధనుర్మాస సమయంలో దర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ సంతోషమాత స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. మొత్తం 3 రోజుల పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా తొలుత పుణ్యాహవాచనం, మహాగణపతి పూజ, యాగశాలలో ఆవాహిత దేవతలకు షోడశోపచారాలు, దుర్గా సప్తశతి పారాయణం, చండీహోమం, హల పంచామృతాలు, శుద్ధ గంగాజలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నూతన ప్రతిష్ఠిత శ్రీ సంతోషమాత విగ్రహానికి అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు. కర్నూలు నగరంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మాలబాలయ సత్రంలో జరిగిన పూజల్లో త్రిదండి అష్టాక్షరి రామానుజాజీయర్ స్వామీజీ పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం తిరుప్పావి వైశిష్ట్యాన్ని భక్తులకు వివరించారు. గోదా విష్ణు సహస్రనామ మండలి ఆధ్వర్యంలో ఈ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీలక్ష్మి లలిత అష్టోత్తరాలను పఠించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లిలో హరిద్రా నది ఒడ్డున వెలిసిన శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో వివిధ దేవతా విగ్రహాలకు ప్రతిష్టాపన వేదోక్తంగా జరిగింది. గణపతి, గాయత్రి, గోవిందమ్మ, లక్ష్మీ భవానీ, సరస్వతి, ఈశ్వరాంబదేవి, దత్తాత్రేయ తదితర విగ్రహాల ప్రతిష్టాపనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక హోమాలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి ఆరాధించడం కంటే ఉత్కృష్టమైన పని మరొకటి ఉండదు. నిస్వార్థంగా భగవంతుని సేవించడమే ఆ స్వామి కరుణను పొందడానికి మార్గం. ఏమీ ఆశించకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుడు మనతోనే ఉంటాడని చాటి చెబుతుంటుంది ధనుర్మాస వ్రతం.
పుణ్య ఫలాలను ప్రసాదించే ఈ ధనుర్మాస శుభవేళ తిరుప్పావై పాసుర శ్రవణం ఓ మధురానుభూతి. సాక్షాత్తు విష్ణుమూర్తినే తన పాసురాలతో పరవశానికి గురి చేసిన ఆండాల తల్లి భక్తి ఎంత గొప్పదో కదా. అందుకే ఆ పాసురాలను విందాం. మనము భగవంతుడి కృపకు పాత్రులమవుదాం. ధనుర్మాస వ్రతం ఆచరించటానికి సాధనము సాక్షాత్తు శ్రీకృష్ణుడే, ఫలమూ శ్రీకృష్ణుడే. ఇదే ఉపనిషత్ రహస్యం. భగవన్నామ అనుసంధానంతో యోగ దశలో మనస్సు శ్రీకృష్ణుడితో మమేకమైన గోపికను ఈ పాశురంలో అమ్మవారు మేలుకొల్పుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. హైదరాబాద్ టీడీ కాలనీలోని అహోబిల మఠంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ప్రాంగణంలో బారులు తీరి తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. హైదరాబాద్ కొత్తపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భజన కార్యక్రమం జరిగింది. విశిష్టమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి భజనలు చేస్తూ స్వామివారిని సేవించి తరించారు. ఆసక్తికరమైన స్థల పురాణం, అనుక్షణం అనుగ్రహించే కైలాసనాథుడు, 5 శతాబ్దాల చరిత్ర, ఆకర్షణీయమైన శిల్పకళా విన్యాసం, రంగారెడ్డి జిల్లాలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయ వైశిష్ట్యమిది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని గడ్డి అన్నారంలో వెలిసిన ఈ ఆలయం మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిగాంచిన వైనం మీకోసం. దట్టమైన అటవీ ప్రాంతం. ఆ అడవిలో ఓ పెద్ద రావి చెట్టు. ఆ చెట్టు పక్కనే స్వయంభూగా వెలిసిన శివలింగం. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడి శివలింగాన్ని సేవించే ఓ సర్పం. శివలింగ దర్శనార్థం రావాలంటేనే భయభ్రాంతలకు గురయ్యే భక్తజనం. ఇది మనమిప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం గురించిన స్థల పురాణం. ప్రస్తుతం భక్తులతో కళకళలాడుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని గడ్డి అన్నారంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది. నిర్మాణ శైలి ఆధారంగా ఈ ఆలయం 5 శతాబ్దాల కాలం నాటిదిగా తెలుస్తోంది. విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ నందీశ్వరులు ఆలయ క్షేత్ర పాలకులు. ప్రధాన ఆలయంపై శ్రీ ఉమామహేశ్వర స్వామివారు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఆలయంపై 4 దిక్కులా కొలువుదీరిన మహాశివుని వాహనమైన నందీశ్వరుని శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై ఏకశిలతో చెక్కిన నందీశ్వరుడు ఉండటం విశేషంగా భావిస్తారు భక్తులు. ఆలయం చుట్టూ ఓంకారాన్ని చెక్కిన ఆనవాళ్లు కనిపిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఎదురుగా ఉన్న భక్త పరాయణుడైన నందీశ్వరుని భక్తులు దర్శించుకొని తరిస్తుంటారు. ప్రతి సోమవారం వివిధ ఫల రసాలు, చెరుకు రసాలతో అభిషేకం జరుగుతుంది. ఏటా మార్గశిర చతుర్థి పర్వదినాన ఉమామహేశ్వరుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలను 3 రోజుల పాటు భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, అలాగే వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి మంగళ శనివారాల్లో సింధూర, నాగవల్లి పత్రాల పూజలు, వడమాలలతో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహాలకు భక్తులు అభిషేకం చేసి ప్రదక్షిణలు చేసి ఈతి బాధల నుంచి విముక్తి కలిగించమని కోరుకుంటారు. ఇక్కడి రావి చెట్టు కింద ఉన్న నాగశిలలకు క్షీరాభిషేకం జరుపుకుని నాగదోషం పరిహారం పొందుతుంటారు భక్తులు. పురాణమైన ఈ ఆలయ దర్శనం ఉమామహేశ్వరుని కృపాకటాక్షం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్,
ప్రభుత్వ విద్యా సంస్థలలో, టిటిడి విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్ కి ఆర్థికంగా చేయూతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కైలాసకొండపై బాలాలయం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవాలయం నుంచి చైర్మన్ గురువయ్యనాయుడు, ఇతర అధికారులు, అర్చకులు పూజా ద్రవ్యాలను తీసుకుని ఊరేగింపుగా కైలాసకొండకు చేరుకున్నారు. కైలాసనాథుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కలశ పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ చేశారు. ఆ తరువాత వేద పండితులు వేద మంత్రాల మధ్యన హోమం జరిపి బాలాలయ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సింహాచలంలోని సంస్కృతికోన్నత పాఠశాల ఆవరణలో సామూహిక కుంకుమార్చన వేడుకగా జరిగింది. సింహాద్రి అప్పన్న దీక్షదారులు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై శ్రీలక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలను పారాయణం చేస్తూ సువాసినులు కుంకుమార్చనలు జరుపుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఆలయాలు తిరుప్పావై పాసుర పారాయణంతో మారుమోగుతున్నాయి. ధనుర్మాసోత్సవాలలో భాగంగా దేవదేవులకు తిరుప్పావై పాసురాలను నివేదిస్తున్నారు. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ లోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేత శ్రీ రంగనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర వాసులు స్వామి అమ్మవార్ల ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. స్వామివారికి మంగళహారతులిచ్చారు. విశాఖలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ధనుర్మాసోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో తిరుపావై సేవాకాలం జరిపారు. సువాసినులు ఆలయంలోనే ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామ మందిర ప్రాంగణంలో తిరుప్పావై పాసుర పారాయణం భక్తి శ్రద్ధలతో సాగింది. సీతారాముల సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను, చిత్రపటాన్ని చూడచక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి దీపం, ధూపం, నివేదన సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల ముందు ప్రణమిల్లి తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. అదేవిధంగా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. ధనుర్మాసోత్సవాల భాగంగా పలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి జరిగిన అభిషేకాన్ని భక్తులు కన్నులారా వీక్షించారు. మేళతాళాల మధ్యన పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, గంధం, పసుపు తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం సుగంధ భరితంగా సాగింది. నల్గొండలోని రామాలయంలో గోదా అష్టోత్తర శతనామావళి భక్తి శ్రద్ధలతో జరిపారు. శ్రీ గోదాదేవి అమ్మవారిని సుగంధ పుష్పాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి కుంకుమ పూజలు జరుపుకున్నారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ కుంకుమతో అర్చించి అమ్మవారిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం వాయులీనం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన ఎంఆర్ గోపీనాథ్ శ్రావ్యంగా ప్రదర్శించిన వాయులీనం శ్రీవారి భక్తులను అలరించింది.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో రుక్మిణి కళ్యాణం కూచిపూడి యక్షగాన ప్రదర్శన ఘనంగా జరిగింది. శ్రీ కేఆర్కేఎం మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విభిన్న పద్ధతిలో సాగిన ఈ యక్షగాన ప్రదర్శన సభ్యులను రంజింపజేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 125 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.